హైదరాబాదుని పరిపాలించిన 6వ నిజాంకు ఇద్దరు కోడళ్ళు. అందులో ఒకరు జొహరా బేగం. ఈమె టర్కీ రాకుమారి. నిజాం కోడలుగా పెళ్లి అవుతున్న సమయంలో ఈమెకు పెళ్లిలో తన తల్లిదండ్రులు బంగారం వజ్రాలు ఇచ్చారు. నిజాం మనోవర్తి అనగా మహర్ రూపంలో 9 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇస్లాం మత ఆచారం ప్రకారం మహర్ ధనం అయిన 9 కోట్ల రూపాయలపై ఆమెకు పూర్తిగా హక్కు ఉంది. ఆమె ఆ డబ్బులను దానధర్మం చేయవచ్చు లేదా సొంతానికి ఖర్చు కూడా చేసుకోవచ్చు. అయితే ఆమె ఏం చేసినా చిరకాలంగా పేదలకు ఉపయోగించే విధంగా ఉండాలి అని నిశ్చయించుకున్నారు. ఒకరోజు రాకుమారి గారు నగరంలో పల్లకిలో వెలుచున్నారు. చాలామంది నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు దిగి నెత్తిన సామాన్లు పెట్టుకొని చిన్నపిల్లలు, ముసలివారు, వికలాంగులు రోడ్డు వెంట నానా కష్టాలు పడుతూ వెళ్ళుచున్నారు. వారిని ఆపి ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగింది. వారిలో కొందరు నాందేడ్, మరికొందరు ఔరంగాబాదు, మరికొందరు వరంగల్ అని చెప్పారు. ఇంకా కొందరు నడిచే వస్తున్నామమ్మా అని ఏడ్చారు. అప్పుడు రాకుమారి, అందరూ భగవంతుడు సృష్టించిన మనుషులమే కదా, నేను పల్లకిలో వెళ్ళటం ఏమిటి, మీరు కష్టాలు పడటం బాగాలేదు అని తీవ్రంగా ఆలోచన చేసింది. మామగారు 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారి అనుమతి తీసుకొని తన మహర్ డబ్బులు 9 కోట్లను ఖర్చు చేసి 9 బస్సు డిపోలు ఏర్పాటు చేయించింది. 50 బస్సులు కొని హైదరాబాద్, నాందేడ్, వరంగల్, పర్బని, గుల్బర్గా, రాయచూర్, వనపర్తి బస్సు డిపోల నుండి రైల్వే స్టేషన్కు జనాలను తీసుకుని రావటానికి ఏర్పాట్లు చేసింది. దానికి NSRRTD నిజాం స్టేట్ రోడ్ అండ్ రైల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని పేరు పెట్టారు. అప్పుడు భారతదేశం అనే దేశం లేదు. బ్రిటిష్ ఇండియాలో ఎక్కడ కూడా ప్రభుత్వంలో ప్రజా రవాణా సదుపాయం లేదు, కానీ కేవలం నిజాం రాష్ట్రంలో మాత్రమే ఉంది. తర్వాత దీనికి NSRTD అనే పేరు మార్చి రైల్వే నుండి వేరు చేసి నిజాం ప్రభుత్వంలో కలిపారు. నిజాం పరిపాలన కాలంలో పూర్తిగా ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉంది. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి తెలంగాణతో కలిశాక APSRTCగా పేరు మారి ప్రభుత్వ రంగ కార్పొరేషన్గా మారింది. ఇప్పుడు గవర్నమెంటు బస్సుల కంటే ప్రైవేటు బస్సులే ఎక్కువగా నడుస్తున్నాయి. ఒకసారి ఆలోచించి చెప్పండి, ఆర్టీసీని ప్రభుత్వంలో అంతర్భాగంగా పెట్టింది నిజాం సర్కారు, కార్పొరేషన్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం ప్రైవేటు పరం చేయాలని చూస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం.